సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి 24 ఎలక్షన్కి వెళ్తాం కలిసి వెళ్తాం అని చెప్పేసి అనౌన్స్ చేయడం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది మంచి ఉపశమనం అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇద్దరు కలిసి ముందుకు రావడం మీరు ఎలా స్వాగతిస్తున్నారు, ఏం చెప్తారు సార్? జనసేన పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజమండ్రి సెంట్రల్ నుంచి చంద్రబాబు కలిసి వచ్చిన తర్వాత ఒక మంచి శుభవార్త ఇది ఇచ్చారు అనుకుంటున్నాను రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఏ విధంగా అనుకుంటే నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రయోజనం కోసమే నేను వచ్చాను తప్ప చంద్రబాబుకి నాకు వ్యక్తిగతంగా ఏమీ ఇది లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మంచిది కోరడం కోసం నేను ఇప్పుడు ఈ పార్టీతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాను అని నిన్న స్వాగతిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ప్రజల ఫ్యూచర్లో మంచి జరుగుతుందని మంచి జరగాలని కూడా ఆశ్వాదిస్తాం. అంటే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అరాజక పరిపాలన రాష్ట్రంలో ఎటువంటి వాళ్ళు ప్రతిపక్షాలు కానీ ఇంకొకరు కానీ ఒక అధికార పక్షాలు తప్ప రెండో వాళ్ళు ఎవరు మాట్లాడినట్లేదు. ఎక్కడ మాట్లాడిన బయటకు వద్దామని అరెస్ట్ చేసి ఎందుకు ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తుందని? ఈరోజు చేస్తున్న పరిపాలన ఎలాగున్నదంటే, ఏవైనా మనం సరే ఒక నిరసన తెలియజేద్దాం అనుకుంటే పోలీసుల వారు వచ్చి ముందుగా నిర్బంధం చేస్తున్నారు. రోడ్ల మీద తిరగడం ఉండట్లేదు, రోడ్ల మీద తిరగడం ట్రాఫిక్ అంతరాయం లేకుండా పక్కన ఉందా ఉన్నా సరే పని చేసుకోనివ్వట్లేదు. మరి ఇలా చేసుకోవాలని ఎలా మన నిరసన ఎలా తెలియజేస్తాం గవర్నమెంట్కి? ఇలా బాగోలేదు అని ఎలా చెప్తాం? తెలియజేసుకోవడానికి కూడా మనకి పోలీసు వారు ఇచ్చేయట్లేదు. అలాగే చంద్రబాబు అరెస్ట్ అంటారు అంటే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగానే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది అంటారా, ఏం చెప్తారు సార్ ఈ అరెస్ట్ పైన? చూసిన విధానం చూస్తుంటే కక్షపూరితం లాగా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో కానీ ఈ సరే లోకేష్ గారు ఇవ్వగలం కానీ ఇవన్నీ కూడా మీకు ఎలా ఉన్నదంటే రోడ్లు స్పందన చూసి భారీ జనాలు రావడం కానీ ప్రజలు బయటకు వచ్చి హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్న విధానం చూసి ఏం జరుగుతుందో తెలియక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కానీ నెక్స్ట్ పార్టీ వైసీపీ నేతలు అందరూ కూడా ఏం జరుగుతుందో అర్థం అవ్వక ఇలాగ ఏదో చేద్దాం చదవండి ఏదో దీని మీద లోన పెడదామని తపనలో ఉన్నారు తప్ప ఇది అయితే రాజకీయంగా జరుగుతుంది అనుకుని నేను ఊహిస్తున్నాను. అంటే ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ ఏ ఒక్కటి నెరవేరలేదు. 23 మంది ఎంపీలు ఏంటి ఢిల్లీకి వెళ్ళి మెడలు వంచి ప్రత్యేక హోదా ఇస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు, యువతకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ఇవేవి హామీలు ఏమి నెరవేరలేదు. గతంలో బాదురే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇది వచ్చిన తర్వాత అధిక రేట్లు నిత్యావసర ధరలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది కూడా ఈ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించట్లేదు. ఇవన్నీ ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఇలాగ అరెస్ట్ చేశారు అనుకోవచ్చా? ప్రజలు కూడా ఒకటి గమనించాలి, మేము అన్నీ చేస్తున్నాం అంటున్నారు కానీ ఏం చేశారో అర్థం లేదు. ఏది చేసినా సరే నేను అమ్మఒడి ఇచ్చాను జగనన్న దీవెని ఇచ్చాను అంటున్నారు తప్ప అవి ఇస్తున్నారు దానికోసం మనం సమానం చెప్పకూడదు. ఈరోజు కరెంటు బిల్లు చూసారంటే యూనిట్కి ఏదో ఎఫ్ఏ ఛార్జ్ ఇవన్నీ చెప్పేసి 1000 రూపాయలు వస్తే 250 రూపాయలు అదనంగా ఛార్జ్ తీసుకుంటున్నారు. నాకు సమయం 2000 కరెంటు బిల్లు వచ్చిందంటే 500 రూపాయలు అదనపు ఛార్జ్ పడుతుంది. అది ఏమని ప్రశ్నిస్తే అధికారులు ఎవరూ తెలియజేయట్లేదు. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కానీ ఏది జరిగిందండి ఇలాగంటే ఎవరు దాన్ని చేయట్లేదు. చేయిపోగా లాస్ట్ టైం ఎప్పుడు బొగ్గు కొన్నాము దానివల్ల ఏదో ఛార్జ్ పడింది దానివల్ల తీసుకుంటున్నామని తెలియజే ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. కానీ నిత్యం మన 10000 15000 ఆటో వాళ్ళకి ఇస్తాను ఇవన్నీ ఇస్తానంటే ఈ డబ్బులన్నీ కూడా తిరిగి మన దగ్గరే నిత్యం సరుకుల్లో తీసుకుంటున్నారు. సో ఈ ఇలా ఉన్నది పరిపాలన. అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాల తర్వాత 4.5 సంవత్సరాలు అయింది వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈ కంపెనీస్ తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు ఇస్తామని కానీ ఇలాంటి ఆలోచనలు చేయకుండా కేవలం ప్రతిపక్షాలు గొంతు నొక్కడానికే ట్రై చేస్తూ ఉంది కదా. మంత్రివర్గం కూడా ఏదైనా ప్రతిపక్షాలను బురద జల్లాలంటే 10 మంది మంత్రులు వచ్చి ప్రశ్నలు పెట్టి ప్రతిపక్షాలపైన బురద జల్లే కార్యక్రమే చేస్తున్నారే తప్ప కానీ ఎందుకు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించట్లేదండి? రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించిన వాళ్ళు అంటే ఈరోజు మన కంపెనీలు పక్క రాష్ట్రాలకి పారిపో. ఈరోజు హైదరాబాద్ ఇలాగ ఉన్నది నగరం అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిందే. నిన్న కూడా ఐటీ సెక్టర్లో కూడా బాగా చూసుంటారు మీరు, స్వయంగా వచ్చి ధర్నాలు చేసి అంటే బయటకు వచ్చి తిరుగుతున్నారు రోడ్ల మీద. ఈరోజు యువతకి ఈరోజు జాబ్ దొరక్క పక్క స్టేట్లకి ఇప్పుడు హైదరాబాదు చెన్నై బెంగళూరు వెళ్ళవలసిన పరిస్థితి. మన తాలూకు స్టేట్ డబ్బులు మనదే ఉంటే మనకే రాబడి ఎక్కువ వస్తే ఈరోజు మన పథకాలు ఏంటి ఏదైనా శుభ్రం చేసుకోవచ్చు. మన యువత చదువుకొని పక్క స్టేట్లకు పారిపోతున్నారు. దీని గురించి మా ఆలోచించారండి పక్క ప్రతిపక్ష నాయకులు ఏడు చేస్తున్నారు వాళ్ళని తిట్టేసరిగా సరిపోతుంది. వాళ్ళు ఎంతసేపు తిడదాము అని తప్ప రాష్ట్ర ప్రయోజనం లేటం రోడ్లు ఎలాగున్నాయి, ఈ బస్ ఛార్జీలు ఏంటి, ఈ కరెంటు ఛార్జీలు ఏంటి, దీన్ని తగ్గించాలి దాన్ని నియంత్రించాలి అనే ఆలోచనలో అయితే రాష్ట్ర ప్రభుత్వం లేదు.